వారు వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లోనే రాబోతున్నారు. ప్రస్తుతం పైలాన్ ఆవిష్కరణ సాగుతోంది. అంగరంగ వైభవంగా సంసిద్ధం ఎదురు చూస్తుంది ఆ సందర్భాన్ని ఎదురు చూస్తున్నటువంటి పైలాన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వారు గౌరవనీయులు సిద్ధపల్లి పుల్లారావు గారు గౌరవ జల వనరుల శాఖ మంత్రి వారు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అలాగే పౌర సరఫరాల శాఖ గౌరవ అమాత్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అలాగే సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శ్రీ నక్క ఆనంద్ అలాగే మరి పురపాలక శాఖ మంత్రులు శ్రీ పి నారాయణ గారు ఇచ్చేశారు. వారందరి శుభరించుకున్నటువంటి శుభ సందర్భం ఇది. వేదం అద్భుతం ప్రపంచ దేశాలు అత్యంత ఉత్సుకతతో ఎదురు చూస్తున్న ఒక మహా అద్భుతం అమరావతి సహిత ఆంధ్రప్రదేశ్. ఫోటో ఎగ్జిబిషన్ ముందుకు పద చేసుకుని
Thank you.
Honorable Minister for Water Resources Department, Sridhar, Alange, Honorable Minister for Civil Supplies, Sri Pattipati Pulla Rao Garu, Honorable Minister for Social Welfare, Sri N. Anand Babu Garu, Alange, Honorable Chetula Meduga, Jyoti Prakasana Karyakramam Prarambhamavutundi. ఈ జ్యోతి ప్రపంచానికి ఒక వెలుగు చూపే బాట కావాలనేటువంటి సదుద్దేశంతో ఇటువంటి ప్రతి అవాంతరాన్ని అవరోధాలని సోపానంగా మార్చుకునేటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి దీశాలలు కఠిన పరీక్షలకు నిలిచేదే మేలు వజ్రం అన్న చందంలో మరి జ్యోతి ప్రకాశనంతో ఆకాశానికి చూపిస్తున్న మన యొక్క భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో ప్రస్తుతం జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ వెనువెంటనే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. నమస్కారం, నా పేరు శ్రీ వైష్ణవి. ముందుగా ఈ కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. మంగళారతులు ఎందుకంటే మన అమరావతి మన కొత్త రాష్ట్రం కొత్త రాజధాని అయిన అమరావతి సిటీ ఒక వరల్డ్ సిటీగా వస్తూ ఉంది. ఒక సిటీ ఒక మంచి వరల్డ్ సిటీగా కావాలి అంటే ఫస్ట్ ఆ సిటీకు క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా తుఫాన్లు వల్ల ఎక్కువ వర్షం వల్ల వరద వల్ల ఏమీ రిస్క్ ఉండకూడదు అటువంటి అందరూ చెప్తూ ఉంటారు. ఆ సైడ్ నుంచి చూస్తే అమరావతి సిటీకి ఈ కొండ వీటి వాగు చిన్న వాగు ఉంది కానీ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒకేసారి చాలా ఎక్కువ నీళ్ళు వచ్చి అమరావతి సిటీకి ఒక ఫ్లడ్ ద్వారా వరద ద్వారా ఒక రిస్క్ ఉందని చెప్పి మన సీఎం గారు గమనించి వెంటనే అమరావతి సిటీకు వరద ద్వారా ఎటువంటి రిస్క్ ఎంత నీళ్ళు వచ్చినా
కొండ వీటి వాగు. ఈ వాగులో ఎంతైనా నీళ్ళు వచ్చినా అమరావతి సిటీకి ఫ్లడ్ ద్వారా వరద ద్వారా ఎటువంటి రిస్క్ ఉండకూడదు అని దానికోసం ఒక చర్యలు తీసుకోవాలి మనందరినీ ఆదేశించారు. దాని మేరకు కొండవీటి వాగులో ఫ్లాష్ ఫ్లడ్ ద్వారా వచ్చిన ఎక్కువ నీళ్లు ఏ విధంగా పంప్ అవుట్ చేసుకొని ప్రకాశం బ్యారేజ్లో పెట్టి కృష్ణా ద్వారా బయటికి పంపించాలని చెప్పి ఒక స్కీమ్ తయారు చేశాము. ఆ స్కీమ్ పేరు కొండవీటి వాగు ఫ్లడ్ వాటరు పంపింగ్ స్కీమ్ అలాగా మనము పెట్టాము. సీఎం గారు ఆదేశం మేరకు ఈ స్కీము 2017 మార్చ్ మంత్లో ఇదే ప్రాంతంలో ఒక సభ చేసి సీఎం గారు ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 18 మంత్స్లో ఈ స్కీమ్ పూర్తి చేసుకొని 5,000 క్యూసెక్స్ వాటర్ అవసరం పడితే అప్పుడు వెంటనే పంప్ అవుట్ చేసే కోసం అన్ని రకాలుగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ నీళ్లు ముఖ్యమంత్రి ద్వారా ఈ స్కీమ్ ఇనాగురేట్ అయింది అంటే చాలా సంతోషంగా ఉంది. కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్ అంటే అమరావతి సిటీకి ఒక ఫ్లడ్ ప్రూఫింగ్ అలాగా చేయడం ఒక ఇది ఒక స్కీము. ఈ స్కీమ్ ఈరోజు ఓపెన్ అయింది అంటే నిజంగా మన ఫ్యూచర్ అమరావతి టౌన్కి ఒక పెద్ద వరంగా మనము అందరూ భావించాలి. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఈ క్యాపిటల్ సిటీ ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు నిర్మాణం అవుతుంది. ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు 320 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 50 మీటర్లు 60 మీటర్లు వెడల్పుండే రోడ్లు. ఒక్క రోడ్డే కాకుండా రోడ్డుకి సివరేజ్ లైన్స్, స్టామ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా డక్స్ అన్ని ఏ టు జెడ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ ముఖ్యమంత్రి గారు 2015 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో రైతు సోదరులు 33,000 ఎకరాల ల్యాండ్ని ల్యాండ్ పుల్లింగ్కి యాక్సెప్ట్ చేయటం ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటిది జరగలేదు. అది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్నారు. మాట చెప్పిన ప్రకారమే ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ, జస్టిస్ క్యాపిటల్ సిటీలో కూడా 4,000 అపార్ట్మెంట్స్ ఈరోజు ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2019 మార్చికి పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచిస్తూ ఎవ్రీ వీక్ ముఖ్యమంత్రి గారు బుధవారం దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతుంది. అయితే వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది కొండవీటి వాగు పాలవాగు. ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లో కొండవీటి వాగు పాలవాగు ఉన్నాయి. ఇది 454 చదరపు కిలోమీటర్లు పడే వర్షపాతం వీటి గుండా పారి కృష్ణానదికి వస్తుంది. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక సార్లు డిస్కస్ చేసి నెదర్లాండ్స్ కంపెనీ వాళ్ళకి దీని యొక్క కన్సల్టెన్సీ ఇచ్చి నెదర్లాండ్కి ఇవ్వడం కూడా కారణం ఏంటంటే 30% నెదర్లాండ్ సముద్రం కంటే కింద ఉంటుంది. వాళ్ళ దగ్గర డిజైన్ చేయించారు. ఈరోజు ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే వర్షపాతం గత 100 సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం 13,000 క్యూసెక్లు ఉంటుందని 16,000 క్యూసెక్లకు వాళ్ళు డిజైన్ ఇస్తే ఈరోజు 22,000 క్యూసెక్లతో డిజైన్ చేశాం. వెరీ సేఫెస్ట్ సిటీ. ఎంత సేఫెస్ట్ సిటీ అంటే 16,000 వాళ్ళు ఇస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు 22,000 క్యూసెక్లు పోయేటట్టుగా దాంట్లో ఒక పార్ట్గా ఈరోజు 5,000 క్యూసెక్లకి ఎత్తిపోతల పథకాన్ని ఇనాగ్రేషన్ చేశారు. సో బయట కొందరు ఏవేవో మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని మునిగిపోద్దని. ఇది సేఫెస్ట్ సిటీ అన్ని విధాల. ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా బిల్డింగ్స్ కానీ బహుశా ప్రపంచంలో ఏ నగరంలో కూడా ఇంత ఫాస్ట్గా లేవు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం, రైతు సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీస్గా చేసేటట్టుగా
ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల ప్రకారం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఈరోజు ఒక రకంగా కృతజ్ఞతాపూర్వకమైన మాటలు చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే కొండవీటి వాగు అనేది ప్రారంభమయ్యేదే తాడికొండ నియోజకవర్గంలో. తాడికొండ నియోజకవర్గంలోని కొండవీటి కొండల్లో పుట్టిన ఈ వాగు ఆ తర్వాత రెండు భాగాలుగా ఉండి మోతడక నిడుముక్కల కొండల నుంచి మరొక వాగు వచ్చి రెండు వాగులు కలిసి కొండవీటి వాగుగా ఈ మంగళగిరి ప్రాంతం తుళ్ళూరు ప్రాంతాన్ని ముంచెత్తి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతాంగం దాదాపు 13,500 ఎకరాల భూమి ముంపుకు గురయ్యే సందర్భం. రైతాంగం కానీ ఈ ప్రాంత పేద ప్రజానీకం కానీ ప్రత్యేకంగా ఒక ఆలోచన ఏమంటే ఈ కొండవీటి వాగు ముంపు బాధ, ఈ వరద ముంపు బాధ ఎప్పుడు తప్పుతుంది అని బాధపడుతున్న సందర్భం. అటువంటి పరిస్థితుల్లో ఒక రాజధాని ప్రాంతంలోనే 10,000 ఎకరాలు మునిగే పరిస్థితుల్లో పోయిన సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఒక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన చేసినప్పుడు అనేక మంది అనేక రకాలైన ఆలోచనలు చేశారు. చెప్పింది చెప్పినట్టుగా చేయగల సామర్థ్యం ప్రతి ఒక్క ప్రాంతం యొక్క పరిస్థితులకు అనుకూలంగా డిజైన్స్ తయారు చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని ఆదుకునే సామర్థ్యం ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందనేది ప్రజలందరి యొక్క నమ్మిన సత్యం. అటువంటి ఈ సందర్భంలో నిన్నగాక మొన్న ఒక 2 రోజులు వర్షం వస్తే పెద్ద పరిమి దగ్గర మరి వాగు పొంగితే ఈ రాజధాని మునిగిపోయినట్లుగా అవాకులు చెవాకులు అవాస్తవాలు టీవీల్లోనూ పేపర్ నిండా ఊదరగొడితే ప్రజలకేమో అర్థం కావట్లేదు. ఇక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఇబ్బంది లేదు. మరి ఇక్కడేమో కోటేళ్ల వాగు వచ్చిందంటే ఆ వాగుకు సంబంధించినంతా కూడా కొండవీటి వాగులో కలుస్తుంది, మరి రాజధాని మునిగిపోతుందంటే ఒక టీవీ ఒక పేపరు కొంతమంది పత్రికా అధిపతులు విలేకరులు కూడా ఇదే పనిగా మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రకాశం పంతులు గారు ఈ కృష్ణా ఆనకట్ట తెగిపోయినప్పుడు కృష్ణానది మీద ఆనకట్టకి శంకుస్థాపన చేసింది ప్రకాశం పంతులు గారు. మళ్ళీ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయి వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ప్రకాశం బ్యారేజ్ వచ్చింది, మళ్ళీ ఈనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు మన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ వైకుంఠపురం దగ్గర బ్యారేజీకి కూడా సంవత్సరంలో పూర్తి చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా హరిశ్చంద్రాపురం దగ్గర గోదావరి పెన్న అనుసంధానం చేయాలి, నాగార్జున సాగర్ కాలువలో ఈ గోదావరి తల్లి నీళ్లు పడేయాలని ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతూ ఉంది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ దిగున చోడవరం దగ్గర ఇంకో బ్యారేజీ కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆమోదం తెలపబోతున్నారు. ఆ విధంగా ఇన్ని అద్భుతాలు ఈ ప్రాంతంలో మరి చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారికి అందరం కూడా ఈ ప్రాంత రైతాంగం చేతులెత్తి నమస్కరిస్తూ అపర భగీరథుల్లాగా ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టిసీమ
పురస్కరిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్, కొండవీటి వాగు ఫ్లడ్ వాటర్ పంపింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక చక్కటి బ్రోచర్ పుస్తకాన్ని వారు ఇప్పుడు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఆ మాన్యువల్ను దిశానిర్దేశం చేయడం కోసం ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. మనం కరతాళధ్వనులతో ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఘనంగా కరతాళధ్వనులతో వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదే మరిగా ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, సిఆర్డీ అధికారులు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఈరోజు కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ఇక్కడ మీ అందరికీ తెలుసు, చాలా గ్రామాలు ఒకసారి వరదలు ఎక్కువ వస్తే ఒకటి రెండు గ్రామాలు కాదు, చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. తాడికొండ, నీరుకొండ, పెదపరిమి, తుళ్ళూరు, కురగల్లు, ఎర్రపాలెం, నవలూరు, కృష్ణాయపాలెం, పెనమాక, ఉండవల్లి, ఇవన్నీ కూడా గ్రామాలు. చాలాసార్లు నేను కూడా వచ్చాను, వరదలు కూడా చూశాం. ఎప్పటికప్పుడు వరదలు రావడం, ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీళ్ళు వస్తే ఈ నీళ్లు లోపలికి పోలేకుండా మళ్ళా రివర్స్ వచ్చే సందర్భం. అలాంటి సందర్భంలో ఇక్కడ రాజధాని వచ్చింది. ఇప్పుడు రాజధాని వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నా. రైతాంగం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగలేదు అలాంటిది. 34,000 ఎకరాల భూమి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రకు శ్రీకారం చుట్టిన రైతాంగాన్ని అభినందిస్తున్నా, ఎప్పుడు అభినందిస్తూనే ఉంటాను. అలాంటి చరిత్ర సృష్టించారు. అలాంటి చరిత్ర మీరు త్యాగం చేస్తే ఇక్కడ నాయకులు మాత్రం భూకంపాలు వస్తాయి, లేకుంటే వరదలు వస్తాయి, రాజధాని మునిగిపోతుంది అని దుష్ప్రచారం, విషం జిమ్మే కలలు అంటున్నారు. మొన్న కూడా మీరు చూశారు, ఒక చిన్న వర్షం పడింది, పెద్దగా వర్షాలు కూడా పడలేదు. చిన్న వర్షం పడితే ఇమ్మీడియట్గా మేము చెప్పాం రాజధాని మునిగిపోయిందని. వీళ్ళ కళ, వీళ్ళ యొక్క ఆలోచన ఈ రాజధాని మునిగిపోవాలన్నది తప్ప ఈ రాజధాని బాగా కట్టాలనే ఆలోచన ఏ కోసాన లేకుండా పోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మనసుండే ఏ వ్యక్తి అయినా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజధానిలో మీరు భూమి ఇస్తే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు రాజధానిలో భూమి ఇచ్చారు. భూమి ఇస్తే ఏమీ జరగకమనిపే 100,000,000,000 రూపాయల అవినీతి జరిగిందని, ఎవరో కొనేశారని భూమి మీ దగ్గర ఉంది, మీరు విల్లింగ్నెస్ ఇచ్చారు, మళ్ళీ సిఆర్డీఏ తీసుకోవాలి, సిఆర్డీఏ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లాట్ వేసి మీకు అమ్మాలి, మీకు ఇవ్వాలి, మీకు ఇచ్చిన తర్వాత మీరు అమ్ముకుంటారు. ఇంత ప్రాసెస్ ఉంటే కాదు, ఇప్పటికే అయిపోయింది, 100,000,000,000 రూపాయలు అవినీతి జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఈరోజు మీరు అందరూ చూస్తే ఈ కొండవీటి వాగు వల్ల రాజధానికి ముంపు ఉండదు. ఈరోజు మనం చూస్తున్నాం 7,350 క్యూసెక్స్ కొండవీటి వరద నీటిని. ఈరోజు మనం మొత్తంగా చూస్తే 5,000 క్యూసెక్స్ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాధ్యమవుతుంది. 4,000 క్యూసెక్స్ నీళ్ళని పశ్చిమ డెల్టా కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలో వదిలిపెడతాం. అంటే ఒకరోజు ఒక టీఎంసీ నీళ్ళు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వరద అనే మాట లేకుండా, ముంపు అనే మాట లేకుండా అన్ని విధాలా దీన్ని కాపాడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొత్తం కలిస్తే మనం చూస్తే
ఎప్పుడైనా ఊహించుకొని 100 సంవత్సరాలు ఆలోచించారు. 16,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుందని చాలా ఎస్టిమేట్ చేశారు. ఇంకొక పక్కన గరిష్టంగా ఇంకా ఎక్కువ వస్తుంది, సర్ప్లస్ కనుక్కున్న 22,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అంటే ఇప్పటికి 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోవడానికి మొదటి దశ మనం పూర్తి చేశాం. రెండవ దశ ఈరోజు మీరు చూస్తే వైకుంఠపురానికి పోవడానికి 5,200 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని అక్కడ డైవర్ట్ చేస్తున్నాం. ఈ రెండు కూడా చూసుకున్నప్పుడు మొత్తం కలిసి 14,200 క్యూసెక్స్ ఆఫ్ నీళ్ళు వస్తాయి. ఇంకా అవసరమైతే 7,200 క్యూసెక్స్ ఆఫ్ వాటర్తో ఇంకొక రెండో దశ కింద ఇంకొక లిఫ్ట్ కూడా ఆలోచిస్తున్నాం, అది కూడా తయారు చేస్తారు. అందులో కూడా ఇంకొక 20 పంపులు వస్తాయి, మొత్తం కలిసి 400 కోట్లు అవుతుంది. ఇది కూడా మనం పూర్తి చేసుకుంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, ఎప్పుడో ఒకసారి వస్తుంది వరద. ప్రతి సంవత్సరం వరద రాదు, ఎప్పుడో ఒకసారి వరద వచ్చినా అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. 18 నెలల కంటే ముందు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల 1/9/2017 ఫౌండేషన్ వేసి 10/9/2018 దీన్ని ఇనాగరేట్ చేసుకున్నాం. నేను ఆ రోజు చెప్పాను 12-13 నెలలోనే పూర్తి చేయాలనుకున్నాం, కానీ కొద్దిగా ఆలస్యమైంది. అయినా కూడా ఇక్కడ ఉండే ఇంజనీర్లు కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కానీ చాలా మంచి పని చేశారు, చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మనం కూడా మంచి చేస్తే అభినందించడం, అదే సమయంలో ఒకవేళ చేయకపోతే గట్టిగా చెప్పి పని చేయించడం. ఇంకొక పక్కన మీరు చూశారు ఈరోజు జలసిరికి హారతి ఇచ్చాం. 3 రోజులుగా జలసిరికి హారతి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొన్ననే శ్రీశైలం నాగార్జునసాగర్కి వెళ్ళి జలసిరికి హారతి ఇచ్చాం. నిన్న నాగావళి నదికి వెళ్ళి శ్రీకాకుళంలో జలసిరికి హారతి ఇచ్చాం. ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో జలసిరికి హారతి ఇచ్చే పరిస్థితి వచ్చాం. మొన్ననే ఏదైతే పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్కు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అన్ని డిపార్ట్మెంట్ల కంటే నా జీవితంలో ఎప్పుడూ పెట్టనంత శ్రద్ధ ఈరోజు సాగునీటి మీద పెడుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో జల దీక్ష చేపట్టాం. మీరందరూ కొంతమంది భవానీ దీక్ష చేస్తారు, కొంతమంది అయ్యప్ప దీక్ష చేస్తారు. నేను చేపట్టిన దీక్ష జల దీక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చే వరకు ఈ దీక్ష ఆగదు, నీటి భద్రత కూడా ఇస్తాం. ఓసారి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, 16-17 29% తక్కువ వర్షం నమోదయ్యింది, 17-18 14% వర్షపాతం తక్కువ నమోదయ్యింది, 18-19 ఇప్పటి వరకు చూస్తే 17.5% వర్షపాతం తక్కువ నమోదయ్యింది. ఇంకో పక్కన కృష్ణా నదీ పైన అనేక ప్రాజెక్టులు వచ్చాయి, మహారాష్ట్రలో వచ్చాయి, ఆల్మట్టి వచ్చింది, కర్ణాటకలో వచ్చాయి, ఇప్పుడు 3వ రాష్ట్రం తెలంగాణ ఉంది, 4వ రాష్ట్రం చివరి రాష్ట్రంగా మనం ఉన్నాం. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈ అన్నీ కూడా నిండిన తర్వాతనే మనకు నీళ్ళు వస్తాయి. ఈసారి కొంత అదృష్టం కూడా మనకు కలిసి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్ళు వచ్చాయి. శ్రీశైలం నాగార్జునసాగర్ రెంటికి కూడా 2009 తర్వాత మొట్టమొదటిసారిగా 2 రిజర్వాయర్లు ఫుల్ అయ్యాయంటే అది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కృష్ణా డెల్టా, అటు ఈస్టర్న్ డెల్టా కానీ ఇటు వెస్టర్న్ డెల్టా కానీ చాలా రోజులుగా పంటలు వేయడమే మానేసే పరిస్థితికి వచ్చారు. ఒకవేళ వేసినా లేటుగా వేస్తున్నారు, దీనివల్ల మళ్ళీ తుఫాన్ వస్తూ ఉంది. 2003 నాకు బాగా అనుభవం, పంట లేటుగా వేసాం, తుఫాన్ వచ్చింది,
మొత్తం దెబ్బతిన్నారు. డిపార్ట్మెంట్ కొనమంటే మేము కొనలేము, ఈ యొక్క ధాన్యం బాతులు కూడా తినవు, ఏం చేస్తామంటే పర్వాలేదు బాతులు తినకపోయినా పర్వాలేదు రైతుకు న్యాయం జరగాలని బలవంతంగా కొనిచ్చానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాని మీదనే ఆలోచించాం, పోలవరం ప్రాజెక్టు పని జరుగుతూ ఉంది కానీ పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఇప్పుడైతే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మొన్నే గ్యాలరీ వాక్ కూడా పూర్తి చేశాం. 58% పనులన్నీ పూర్తయినాయి. ప్రతి సోమవారం పోలవారంగా పెట్టుకుని సాగునీటి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏ ప్రాజెక్టు ఏ విధంగా జరుగుతూ ఉందో సమన్వయ సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇది నేషనల్ ప్రాజెక్టుగా ఉండి మనకు ఒక 2,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం కూడా డబ్బులు పే చేయకపోతే అక్కడ చేసే కాంట్రాక్టర్లు పనిచేయలేరు. అందుకనే ఆలోచించాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ప్రాజెక్టులు ఆగడానికి వీలు లేదని డబ్బులు కూడా పే చేశాం. నేను ఒకటే అని ఇది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2-3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈరోజు నాగార్జున సాగర్ ఉంది, 12 సంవత్సరాలు అయింది ప్రాజెక్టు పూర్తి కావడానికి. శ్రీశైలం ఉంది, 22 సంవత్సరాలు అయింది. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఇంత స్పీడ్గా పోవడం లేదు. అంత స్పీడ్గా ఈరోజు పోలవరం నిర్మాణం చేస్తున్నాం. 2019 మేకి అంతా కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019లో పోలవరాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం, పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1-4 సార్లు మనం అనుకుంటూ ఉంటే ఆ సంకల్పం లేకుంటే మనం అనుకున్న పనికి చిన్న చిన్న అడ్డంకులుంటే అవన్నీ పరిష్కారం చేసుకొని ముందుకు పోతాం. అదే సమయంలో ఆ రోజు ఆలోచించింది, పోలవరం రావాలంటే సమయం పడుతుంది కాబట్టి ఇక్కడుండే ఇంజనీర్లు కానీ అందరూ సహకరించారు. అందరి సహకారంతో మీరు చూస్తే పట్టిసీమ ద్వారా దేశంలో మొట్టమొదటిసారి 2 నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి 2 నదుల అనుసంధానం చేశాం. ఇది ఒక చరిత్ర. ఈరోజు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీలో ఇన్ని నీళ్లు కనపడుస్తున్నాయంటే ఆ నదుల అనుసంధానం పుణ్యమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కానీ నదుల అనుసంధానం చేయకపోయింటే 3 సంవత్సరాలుగా పంటలు వచ్చేటివి కాదు, ఈ డెల్టా ఎడారిగా మారిపోయేది. అలాంటి క్లిష్ట సమయంలో ఇక్కడ రైతాంగాన్ని ఆదుకున్నాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా నీళ్లు ఎక్కడైతే వచ్చాయో అవన్నీ శ్రీశైలంలో పెట్టుకుని కరువు ప్రాంతాలకు నీళ్లు పంపించాం. నేను ఈ సందర్భంగా రైతులందరినీ ఒకటే కోరుతున్నాను, ఇది 3వ రోజు జలసిరికి హారతి. దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది, ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో నీళ్ల పైన ఒక చైతన్యం రావడం కూడా అంతే ముఖ్యం. నీళ్ళేదో ఆకాశం ఎక్కడి నుంచో రావు, ఏదైనా కావాలని కొనుక్కుంటాం కానీ నీళ్లు మాత్రం కొనుక్కోవడానికి కూడా వీలు కాదు. అందుకే మనకు 2 విధాలుగా ఆలోచిస్తే మనం చివరి రాష్ట్రంలో ఉన్నాం. పైన పడిన వర్షపు నీరు వాళ్ళు వాడుకున్న తర్వాత మిగిలితే మనకు వస్తాయి. ఇంకో పక్క వర్షపు నీరుంది, ఆ వర్షపు నీరుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా జలాశయాల్లో నిల్వ ఉంచుకోగలిగితే మనకు కరువు వచ్చే మాట ఉండదు. అందుకే నేను ఆలోచించింది, ఒక పక్కన చెరువులన్నీ పూర్తి చేయడం, గడచిన 4 సంవత్సరాల్లో మీరు చూస్తే 10 లక్షల పంట కుంటలు దువ్వాం, అన్ని చెరువులు పొడుకలు తీస్తున్నాం, అన్ని చెరువులు కలుపుతూ ఎక్కడికక్కడ గొలుసు కట్టు చెరువులుగా తయారు చేస్తున్నాం. అటవీ ప్రాంతంలో కంటూర్ ట్రెంచెస్ కొట్టి అడవుల్లో పడే నీళ్లు భూగర్భ జలాలుగా మారుస్తున్నాం.
లక్ష చెక్ డ్యాములు కట్టాం. ఒక విధంగా కాదు, ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. అందుకనే ఇన్ని విధాలుగా ప్రయత్నం చేశాం కాబట్టి 3 సంవత్సరాల్లో వర్షపాతం తక్కువైనా ఎక్కడికక్కడ భూగర్భ జలాలని బ్యాలెన్స్ చేయగలిగాం. ఈరోజు నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ఎన్నిటి వల్ల మనకు 1067 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. రిజర్వాయర్లో 622, చెరువుల్లో 1 60, నేలలో తేమ కూడా మానిటర్ చేస్తూ ఇది 354. 3 సంవత్సరాలు వర్షాలు పడలేదు కాబట్టి భూగర్భ జలాలు తగ్గి 41. అదే మరి నీటి సంరక్షణ పథకాల వల్ల 9 టీఎంసీ నీళ్లు పొదుపు చేయగలిగాం. ఇదే కానీ ఈ జలశరిపైన మనం శ్రద్ధ పెట్టకపోయింటే చాలా సమస్యలు వచ్చేటివి. తాగేదానికి నీళ్లు కూడా దొరికేటివి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని అందరినీ కోరేది ఒకటి, ఇది 1 రోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు వాడుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఆ నీటిని సంరక్షించాలి. నీటిని కలుషితం చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆ కలుషితం చేస్తే వచ్చే బాధలు కానీ సమస్యలు కానీ అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మా బాధ్యతగా ఈరోజు ఆలోచించింది, నీటి భద్రత ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చాలా ప్రాజెక్టులు, 57 ప్రాజెక్టులు తీసుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మంత్రి గారిని కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఈఎన్సీ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా మంచి పని చేశారు. వాళ్ళని మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంత మంచి పని చేసిన వ్యక్తులకి ప్రోత్సాహం మనం అభినందించడమే. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 12 ప్రాజెక్టులు ప్రారంభించాం. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషను, శారదా రివర్ పైన విశాఖపట్నంలో 1 ఆనకట్ట, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషను, కందలేరు లెఫ్ట్ కెనాల పైన లిఫ్ట్ ఇరిగేషను, గండికోట పైన సిబిఆర్ లిఫ్ట్లు, సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషను, ఎర్రకాలువ ఆధునీకరణ, పోగొండ రిజర్వాయర్ వెస్ట్ గోదావరి జిల్లాలో పూర్తి చేయడం, అదే మారుగా స్టేట్ హైవేస్ 31 రోడ్ వర్క్స్ అన్నీ కూడా గండికోట దగ్గర పూర్తి చేయడం, కులకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావడం, చినసాన నిన్నే శ్రీకాకుళంలో ఇనాగరేట్ చేయడం, కొండవీటి వాగు ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇవి 12 ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి చేశాం. ఇంకా మీరు చూస్తే పెదపాళెం, గోరకల్లు, అవుకు టెనలు, పులి కనుమ, పులి చింతల, ఇవన్నీ కూడా ఇనాగరేషన్ సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మీరు చూస్తే వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, వంశధార నాగావళి నదుల అనుసంధానం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయరు, తారకరామ తీర్థసాగరం విజయనగరంలో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇది విశాఖపట్నానికి, గుండ్లకమ్మ, కొరిసపాడు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ఇవి కూడా నెల్లూరు జిల్లా, చింతలపూడి ఎత్తిపోతల పథకం దీనివల్ల కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేసుకునే పరిస్థితి వస్తుంది, వెలుగొండ టనల్ 1 అండ్ 2 హెడ్ రెగ్యులేటర్ దీనివల్ల పశ్చిమ తాలూకాలైనటువంటి ప్రకాశం జిల్లా ఈరోజు కరువుతో చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి చాలా వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి జీడిపల్లి రిజర్వాయర్ నుండి భైరవాని తెప్ప ప్రాజెక్టు కోసం, ఇంకో పక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, కుప్పం బ్రాంచ్ కెనాల్, గండికోట రిజర్వాయర్, మారాల చెర్లోపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, వేణుగోపాల్ సాగర్ రిజర్వాయర్, ఇది కాకుండా గాలేరు నగరి సృజన స్రవంతి ఫేజ్ 2 కింద కోడూరు వరకు హంద్రి నివా సుజల స్రవంతి కాలు వెడల్పు చేయడం, జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఇది పేరూరు రివర్
రిజర్వాయర్కి తీసుకుపోవడం, మిడ్ పెన్నర్ సౌత్ కెనాల్ ఆధునీకరణ, కమ్యూనిటీ లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఇది ఉరవకొండలో కర్నూలు జిల్లా పశ్చిమ మండలాలకు నీటి అందించడం, 45 ప్రాజెక్టులు రాబోయే సంవత్సరంలో మే లోపల ఎలక్షన్ల లోపల పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాను. ఇవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియదు. 45 ప్రాజెక్టులు పూర్తి చేసి 5 సంవత్సరాల్లో జాతికి అంకితం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఒకప్పుడు జల యజ్ఞం అన్నారు, ధన యజ్ఞం చేశారు, మట్టి పనులు చేసి మిగిలినన్నీ కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఇంకా ఒక 12 ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మూలపల్లె నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో మా గ్రామానికి కూడా నీళ్ళు ఇవ్వడం కోసం మూలపల్లె నుంచి 4 చెరువులకు నీళ్ళు ఇవ్వడం, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నుంచి మల్లెమడగవ్ అక్కడి నుంచి బాలాజీ రిజర్వాయర్కు లిఫ్ట్ ఇరిగేషను, ఆల్తూర్పాడు రిజర్వాయర్కి అక్కడ కూడా కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషను, వేదావతి ప్రాజెక్టు కింద ఎత్తిపోతల పథకం, రాజోలి బండ డైవర్షన్ స్కీము, గుండ్రేవల ఇంటర్స్టేట్ దీని కూడా టేకప్ చేస్తున్నాం, వైకుంఠపురం ఇక్కడనే ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఒక బ్యారేజ్ 10 టీఎంసీ కోసం, గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఫేజ్ 1, ఈ నీళ్లు తీసుకొస్తే నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ను వదిలిపెడితే అక్కడి నుంచి నీళ్లు 6 నెలలు ఉపయోగించుకుంటాం, అదే మార్గం మిగిలిన నీళ్లు తక్కువ వస్తే నాగార్జున సాగర్ని తీసుకుంటాం, ఇది అవుతానే ఇక్కడి నుంచి నేరుగా సోమశిలకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి కందులేరుకి వెళ్తాయి, ఇంకో పక్క ఈ నీళ్లుగానే బొల్లాపల్లిలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకుంటే ఇంకొక 200 నుంచి 300 టీఎంసీ అక్కడ పెట్టుకోగలుగుతాం, అది పూర్తయితే నాగార్జున సాగర్ కూడా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు ఈ లిఫ్ట్లన్నీ కానీ పూర్తయితే మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. గోదావరిలో ఈ సంవత్సరం 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క ఇక్కడ కూడా ఏది ప్రకాశం బ్యారేజ్ పైన పులిచెంతల కిందన పడిన వర్షంతో ఒక 40-50 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటరు, ఎడమ కుడి కాలువల ఆధునీకరణ, హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురం వరకు హైలెవల్ కెనాల్, ముక్తామల ముత్యాల ఎత్తిపోతల పథకం, కుప్పం ఏరియాలో మైన్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం, మొత్తం 57 ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని సంకల్పించాం. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు కిందన కూడా చోడవరం ఇంకొక ప్రాజెక్టు వస్తుంది, ఆ ప్రాజెక్టు కూడా వస్తే ఈరోజు మీరు చూస్తే విజయవాడ దగ్గర నుంచి నేరుగా పులిచింతల వరకు 2 పక్కల నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అనేక అవార్డులు వచ్చాయి, సిబిఐపి అవార్డు వచ్చింది గోదావరి డెల్టాలో సమర్థవంతంగా నీటి నిర్వహణ కోసం, పట్టిసీమ ఒక రికార్డులో పూర్తి చేసి లిమ్కా బుక్ అవార్డు వచ్చింది, 2018లో ఎన్టీఆర్ జలసిరి పథకానికి స్కాచ్ అవార్డు వచ్చింది, 19 స్కాచ్ అవార్డ్స్ వచ్చాయంటే దేశంలో ఎక్కడా రానన్ని అవార్డులు మన సాగునీటి వనరుల శాఖకు వచ్చాయి, ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీతి ఆయోగ్ అయితే 3 రాష్ట్రాల్లో 1 రాష్ట్రంగా దీన్ని ఎంపిక చేశారు. గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డుని 2018లో ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్, చాలా దేశాలు కానీ రాష్ట్రాలు కానీ పోటీ పడితే ఈ అవార్డు మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఊరికే రాలేదు, రాత్రి రాలేదు, యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశారు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నారు, ఒక పక్కన నీటిని ఏ విధంగా నిల్వ ఉంచాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు రావాలి, ఎక్కడెక్కడ కాలువలు తవ్వాలి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, మళ్ళా కొంతమంది కోర్టుకు పోతే కోర్టుకు పోయి వెకేట్ చేయించాలి,
కొంతమంది ట్రిబ్యునల్స్ పోతే అక్కడ ఫైట్ చేయాలి, కొంతమంది రైతులు కావాలని చెప్పి అడ్డం పడినప్పుడు వాళ్ళని మెప్పించి మళ్ళా ఆ పని కూడా పూర్తి చేయాలి. ఇన్ని పనులు పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ పోతున్నాం, బిందు సేద్యం తుంపర్ల సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటి వరకు ఈ సంవత్సరం పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం వస్తుంది. అదే దీన్ని 1 కోటి ఎకరాలకు తీసుకుపోవాలని, అంటే మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉండే భూమి 2 కోట్ల ఎకరాలుంటే అందులో 1 కోటి ఎకరాలు ఒక మైక్రో ఇరిగేషన్లో బిందు సేద్యానికి పోతున్నాం. దీనివల్ల 2.5 రెట్లు నీటి వినియోగం సమర్థత పెరుగుతుంది. ఇలా ఈ విధంగా మీరు ఆలోచించినప్పుడు అనేక విధాలుగా ఆలోచిస్తున్నాం. 1, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం, నదుల అనుసంధానం అంతా కూడా పూర్తి చేయడం. ఇప్పటికే నేను చెప్పాను మీకు, కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని నదుల అనుసంధానం కోసం వంశధార నాగావళి అనుసంధానం చేస్తున్నాం. నాగావళి సువర్ణముఖి వేగావతి చంపావతి అనుసంధానం చేస్తున్నాం. మహేంద్ర తనయ బాహుద వంశధారను అనుసంధానం చేస్తున్నాం. గోదావరి గోస్తని చంపావతి అనుసంధానం చేస్తున్నాం. ఇక్కడి నుంచి పెన్నా నదిని కూడా అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు మీరు కానీ ఇవన్నీ కానీ అనుసంధానం అయితే, ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు అనుసంధానం అవుతాయి. ఈరోజు 2 నదులు అనుసంధానం చేశాం, గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో గోదావరి నుంచి పెన్నాకు తీసుకుపోయి ఈ 2 నదులు కలుపుతున్నాం, అప్పటికి 3 నదులు కలుస్తాయి. అక్కడి నుంచి వంశధార నాగావళి తీసుకొచ్చి గోదావరికి కలుపుతాం, అప్పుడు 5 నదులు కలుస్తాయి. గోదావరి వంశధార నాగావళి కృష్ణ పెన్న 5 నదులు అనుసంధానం చేస్తాం. ఒక్కసారి మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం మొత్తం ఈ నదుల సంధానం అనుసంధానం అవుతుంది. మధ్యలో చాలా ఉంటాయి, చిన్న చిన్న కాలువలు వాగులు వంకలు నదులు ఉంటాయి. ఆ నదులు కూడా ఒక దగ్గర దగ్గర 40 నదులు మనకున్నాయి, 40 నదులు కూడా అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరులో వర్షం బాగా పడితే ఆ కాలువల ద్వారా మళ్ళీ అన్ని చెరువులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. కడాన సముద్రానికి పోయే నీళ్లు మనకు సర్ప్లస్ అయితే తప్ప సముద్రంలోకి పోకుండా కాపాడుకుంటాం. మన నీళ్లే కాదు, పైన నుంచి వచ్చే నీళ్లు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే గోదావరి ఉంది, అటవీ ప్రాంతం ఉంది, అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం తెలంగాణ ప్రాంతం మహారాష్ట్ర అంతా నీళ్లు పడితే ఆ నీళ్ళన్నీ అక్కడికి వస్తాయి, ఆ నీళ్లన్నీ అక్కడ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక దూరదృష్టి పెట్టుకొని చాలా సమస్యలు పరిష్కారం చేశాం, కరెంటు ఇచ్చాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇచ్చాం, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం. ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం చేస్తే ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వస్తాయి. మురికి కాలువల కోసం పెద్ద ఎత్తున పోతున్నాం. త్రాగునీరు ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వాలని ఒక ప్రణాళిక తయారు చేసుకుని 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమై ముందుకు పోతున్నాం. ఇంకో పక్క రోడ్లపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం, ఎల్ఈడి బల్బులపైన శ్రద్ధ పెట్టాం, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా. ఇవన్నీ చేస్తూనే నీరు అనేది చాలా ప్రధానం. నీరుంటే ఏ పనైనా సాధ్యం. నాగరికతకు చిహ్నం వాటరు, అభివృద్ధి కావాల్సింది మంచి నీళ్లు కావాలి. దీన్ని కూడా శ్రద్ధ పెట్టాం. 3 సంవత్సరాలు నా ఆలోచన ఒకటి, 4-5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని, ఏ రైతు కూడా నీరు లేకుండా నష్టపోయారనే మాట లేకుండా సమర్థవంతంగా నీరు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే అడిగారు వరికపూడి
శిలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలని, దీనివల్ల వెల్దుర్తి మాచర్లో 30,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని, 6 పైప్ లైన్లు కావాలి, ఒక్కొక్కటి 5,000 క్యూసెక్స్ 5,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఒక్కొక్కటి వచ్చి 40 కోట్ల రూపాయలు అవుతుంది, 240 కోట్ల రూపాయలు అవుతుందంటే మొన్ననే నేను నాగార్జున సాగర్లో దీన్ని శాంక్షన్ చేశాను, తొందరలోనే పని ప్రారంభిస్తారు. ఇంకో పక్కన ఇటీవల రైతులు కానీ మన నాయకులు అందరూ చెప్పారు, గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ఏదైతే గోదావరి నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయో ఈ గుంటూరు ఛానల్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి 489 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నాం. దీనిపైన ఎస్టిమేట్స్ అని తయారు చేయడానికి 89 లక్షలు కావాలి. ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పి కూడా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గుంటూరు ఛానల్ హెడ్ పంపింగ్ ఫెసిలిటీ ఒక 13 కోట్లు అవుతుంది. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే గుంటూరు ఛానల్ని ఆధునీకరణ కోసం 380 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. ఇవన్నీ అయిపోతే గుంటూరు జిల్లాలో చాలా వరకు ఇరిగేషన్ పనులన్నీ పూర్తవుతాయి. నా ఆలోచన ఒకటే, పైన నాగార్జున సాగర్ ఉంది, రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లు కూడా తీసుకొస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకోగలిగితే జిల్లాలో ప్రతి ఒక్క ఎకరా సాగు చేసే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని మరొక్కసారి కోరుతున్నాం, మా వంతు బాధ్యతగా మేము పనిచేస్తున్నాం, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీ ఇంట్లో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చగలిగితే, అందరూ ఆ పని చేయగలిగితే దీనికంటే మించిన జలసిరికి హారతి ఇంకోటి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పాటికి వాళ్ళు ఆలోచించాలి. ఇది సమిష్టి బాధ్యత, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరి పొలంలో ఒకరు కానీ ఒక చిన్న ఫామ్ పాండ్ దూకుంటే ఆ చుట్టుపక్కల వచ్చే నీళ్లు ఆ ఫామ్ పాండ్లో పెట్టగలిగితే తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, భూమిని ఒక జలాశయంగా తయారవుతుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది, దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఒక చెరువుకు ఇంకొక చెరువుకి ఒకప్పుడు పెద్దలు ఆలోచించి గొలుసు కట్టు చెరువులు చేశారు, ఇప్పుడు మీరు అవి కూడా ఆపుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల చాలా నష్టపోతున్నాం. నీటి వనరుల్ని సమర్థవంతంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూశారు, ఎన్నో సంవత్సరాలుగా ఒక్కసారి మీరు ఆలోచిస్తే గోదావరి పైన ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ కట్టారు, కాటన్ గారు కట్టారు. ఈరోజు గోదావరి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కాటన్ని ఇంటి పెద్దగా తలుచుకుంటారు. మన పెద్ద పండుగ వస్తే సంక్రాంతి పండుగలో కాటన్ కూడా పిండం పెట్టి ఆయనకు కూడా నివాళులు అర్పిస్తారు. అలాంటి సంస్కృతి. ఈరోజు ఇక్కడికి వచ్చాం, ఆ రోజు ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టారు, దానివల్ల కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయింది. నెల్లూరులో సంగం బ్యారేజ్ కట్టారు, దానివల్ల నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. అలాంటి కార్యక్రమాలు వారు చేశారు కాబట్టి శాశ్వతంగా చరిత్రలో మిగిలారు. శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో చెరువులు తవ్వాడు, చెట్లు పెట్టాడు, మనం ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం, అవి భావి తరాలకు ఉపయోగపడ్డాయి. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలను వాడుకునే పూర్తి స్వేచ్ఛ మనకుందని చెప్పి ప్రాజెక్టులు అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్నే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం జరుపుకున్నాం. అదే మరి మన రాష్ట్రంలో ఇక్కడ పుట్టిన కేఎల్ రావు గారు ఆ రోజు నాగార్జున సాగర్ కోసం పనిచేశారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే శివరామకృష్ణయ్య గారు గుంటూరు జిల్లాలో పుట్టి రాయలసీమ జిల్లాలోకి వెళ్ళి రాత్రింబగుళ్ళు పనిచేసి రాయలసీమలో ఈరోజు ఒక పద్ధతి ప్రకారం నీళ్లు పోగలుగుతున్నాయంటే దానికి దారి చూపించిన వ్యక్తి శివరామకృష్ణయ్య గారు. ఇక్కడ వెంకటేశ్వర గారు ఉన్న డిఎన్సీ ఉన్నారు,
శశిభూషణ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఒక ప్యాషన్తో పనిచేస్తున్నారు, మంత్రి కానీ అందరూ కూడా. దానివల్ల మీరు చూస్తే మంచి ఫలితాలు వచ్చాయి. భవిష్యత్తు అంటే భావితరాలు గుర్తుండేదిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రజల పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చాలామంది విమర్శిస్తున్నారు. నేను బాబ్లీ, ఆ రోజు మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పి, దాంట్లోనే బాబ్లీ కట్టారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. చాలాసార్లు పోరాడాం, చాలా చైతన్యం తేవడానికి ప్రయత్నం చేశాం. ఆనాటి ప్రభుత్వాలు లెక్క పెట్టుకోకపోతే నేను కూడా నిరసన తెలియజేయడానికి ఆ రోజు నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ రోజు మన రాష్ట్రంలో మనం ఉంటే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా 3 రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి కడాన విధిలేని పరిస్థితుల్లో మీ రియాక్షన్ చూసిన తర్వాత, ప్రజల చైతన్యం చూసిన తర్వాత మమ్మల్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకుదిలి పెట్టారు. అది చేసిన 8 సంవత్సరాల్లో మళ్ళా నిన్న చూస్తే అరెస్ట్ వారెంట్ అన్నారు. అంటే మేము ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, బాబ్లీ వల్ల అక్కడ ఉండే 6 జిల్లాల్లో నీళ్లు రాకుండా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బాబ్లీ ద్వారా నీళ్ళన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. పైన కానీ ప్రాజెక్టు కట్టకపోయింటే ఆ నీళ్ళన్నీ వీళ్ళకి ఉపయోగపడతాయి. ఈరోజు మన రాష్ట్రంలో అదే మరి మీరు చూస్తే ఆల్మట్టిలో కూడా కట్టినప్పుడు నేను అపోజ్ చేశాను. అపోజ్ చేయడమే కాదు, పెద్ద ఎత్తున పోరాడి ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ను మెప్పించి 5 మంది ముఖ్యమంత్రులతో కమిటీ వేసి మనకు న్యాయం చేయించాం. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు మీరు చూస్తే ఎక్కడికక్కడ సరిగా వాదించకుండా పోవడం, సరిగా ప్రవర్తించకుండా పోయిన దానివల్ల నష్టాలు వచ్చాయి. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నారు ఇది మాకు సంబంధం లేదని. ఈరోజు ఏ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది, ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఈ సభ ద్వారా మరొక్కసారి ఆయన అడుగుతున్నాను. నేనేదో డ్రామాలు ఆడుతుంది, నేను డ్రామాలు ఆడాల్సిన పని లేదు, నేను భయపడాల్సిన పని లేదు. నేను చేసింది ప్రజల కోసం నిరసన తెలియజేస్తే అవినీతి పరుల్ని బ్యాంకులు దోచేసిన వాళ్ళని విదేశాలకు పంపిస్తారు, అదే మరి అవినీతి పరులకు అండగా నిలబడతారు. ప్రజా సమస్యల పైన ఎప్పుడో పోరాడితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు మళ్ళా పైకి తీసుకొచ్చి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాలని రేపు అసెంబ్లీలో కూడా వస్తుంది, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీరందరూ ఆలోచించాల్సింది నీరు అనేది అందరికీ అవసరమైంది. నీరు లేకపోతే ఈ కార్యక్రమం కాదు. ఆ నీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి ఒకటే మార్గం, ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, ఈ నీటిని సమర్థవంతంగా వాడుకోవాలి. అదే సమయంలో ఈ నీటిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యత నిర్వహించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడే కాదు శాశ్వతంగా ఈ విషయం మీరు ఆలోచించాలి. నీటిపైనే యుద్ధాలు జరగబోతున్నాయి. ఒక గ్రామానికి ఒక గ్రామానికి, ఒక మండలానికి ఒక మండలానికి, ఒక జిల్లాకు ఒక జిల్లాకు, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక దేశానికి నీటిపైనే పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగే సమయం వస్తుంది. ఇప్పటికే జరుగుతున్నాయి. మొన్నే చూశారు కావేరిలో 10 TMC నీళ్ళకి బెంగళూరు బంద్ చేశారు, చెన్నై బంద్ చేశారు. అంటే 2 రాష్ట్రాల్లో అభద్రతా భావం, 2 రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ సెంటిమెంట్లుగా దెబ్బతినే పరిస్థితికి వస్తున్నారు. అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అంటే కర్ణాటకలో ఉండే సినిమా యాక్టర్ల నుంచి వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు, తమిళనాడులో ఉండే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఉంది, ఆ సమస్యల పరిష్కార మార్గం మన చేతుల్లో ఉంది. దీనికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ రావడం నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేనే ముంపుకు గురైన ఈ ప్రాంతం అంతా కూడా తిరిగాను, ఊరు తిరిగాను, అప్పుడు ఓదార్చాను.
ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఇంకా కొండ వీటి వాగు కానీ ఈ యొక్క ప్రాంతం కానీ రాజధాని ప్రాంతంలో వరద అనే సమస్య లేదు. ఆ వరదను పూర్తిగా నివారించే కార్యక్రమమే ఈ కొండ వీటి లిఫ్ట్ ఇరిగేషన్ వాగు అని కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా లేచి ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా లేచి కుడి చేయి ముద్ర పెట్టుకొని గట్టిగా చెప్పాలి, డేషను నేనంటే మీ పేరు చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు. చంద్రబాబు నాయుడుని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బిందువును నా ఆత్మబంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేయడమే కాదు, దీన్ని అమలు చేయాలి. చాలామంది ప్రతిజ్ఞ చేస్తారు, మీటింగ్లు వింటారు, ఉపన్యాసాలు ఇంటికి వెళ్ళి మళ్ళీ మర్చిపోతారు. అందుకే మనకు సమస్యలు వస్తున్నాయి. అందరికీ సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. దానికి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ప్రీజెస్ ప్రీజెస్ పడుతుంది.